Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీలో ఆఖరి రోజు నిమ్మగడ్డకు ట్విస్ట్, చివరికి ఏమవుతుందో. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రకటనలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం హైకోర్టులోనూ అదే వైఖరి అవలంబిస్తోంది. ఎన్నికల వాయిదా కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు అంగీకరించలేదు. ఎన్నికల నిర్వహణపై స్టే కోసం ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని, వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. 1994 నాటి ఏపీ పంచాయతీరాజ్ చట్టంలో తగు మార్పులు చేయాల్సి ఉందని, ఆ తర్వాతే ఎన్నికల నిర్వహణకు తగిన పరిస్థితులు ఉంటాయని ఈ తీర్మానంలో ప్రభుత్వం పేర్కొంది. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. టీడీపీ సభ్యులు అంతకుముందే సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో తీర్మానం ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదం పొందిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు 39 గంటల పాటు జరగగా, ఇందులో ప్రభుత్వం 18 బిల్లులు ప్రవేశపెట్టింది. ఇందులో 2 బిల్లులు అనంతరం ఉపసంహరించుకుంది. మరో బిల్లుతో కలుపుకొని మొత్తం 19 బిల్లులను శాసనసభలో ఆమోదించారు. మరో 2 తీర్మానాలను కూడా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి ఆమోదించింది.